ఏం చేస్తున్నావు సంజు? రుబ్బుతున్నావా? ఈ వంట సెక్షనే కొంచెం డౌట్ డౌట్ నాకు. పచ్చడి వేస్ట్ చేస్తే పాపం తగులుద్ది. సరిపోయారు ఇద్దరు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, మనం చక్కగా కమ్మటి గోంగూర పచ్చడి చేసుకోబోతున్నాము. అది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏంటనేది వీడియోలో చూసేయండి. ఒకసారి తిన్నారంటే ఇంటర్ల పాది అబ్బా అనాల్సిందే అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకోకుండా పచ్చడి నూరుకుందాం. పచ్చడి నూరాలంటే గోంగూర తెచ్చుకోవాలి కదా, సో గోంగూర తీసుకొచ్చుకుందాం. గబగబా తెంపుకొని వెళ్ళిపోతే గోంగూర, తర్వాత మనం మంచిగా దీన్ని ఏం చేయాలి ఏంటి అనేది అప్పుడు చూపిస్తా. అసలు అయితే నిజానికి ఇది పులిహార గోంగూర అండి, అంటే మనము నిలవ పచ్చడి పట్టుకుంటాం కదా ఆ గోంగూర అన్నమాట. అయితే దీనికి కొంచెం ఇట్లా ఆకుముడతలాగా వచ్చింది, అందుకని చెప్పి అది వదిలేసి మిగిలింది కింద వైపు మంచిది మాత్రమే కోస్తున్నాను. నిలవ పచ్చడి పెడదామన్న ఆశతోటి ఇది కోయకోకుండా అలా ఉంచేసాను. ఇలా పోయిందనమాట ఆశ. అంత భ్రాంతి ఏనా అన్నట్టు అయిందనమాట. ఊహలే కానీ నిజాలు అవ్వట్లేదు. ఇట్లా ఒత్తి ఒత్తి పెట్టినా కానీ బయటకు వచ్చేస్తుంది గోంగూర బుట్ట చిన్నదైంది. ఈ కొమ్మలు అందుకని కట్ చేసేసుకున్నాను. అయినా ఇవి పైన అంతా కూడా ఇట్లా పొడవుగా పెరిగినాయి కదండి, ముడత వచ్చింది కదా, అక్కడ వరకు అన్నీ కూడా కట్ చేసి తీసేసాను. ఇంకా ఇది కొంచెం అన్ని పలచగా చేసేసి ఒకటొకటి కొంచెం గాలేడేటట్టుగా పెట్టాను. గోంగూర మార్నింగ్ స్నానం చేయకముందుకు వస్తాను అనుకోండి, ఊరికే మీకు అన్ని అందరికీ హార్వెస్ట్ చేయడం అంటే ఇష్టం కనుక చూస్తారు అని చెప్పి అలా చూపించా క్లిప్. ఇక్కడ ఏంటంటే ఒక 100 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకోండి. తీసుకుని చక్కగా వాటిని ఇలా 2 ముక్కలు చేసుకోండి అనమాట. లేకపోతే అవి మన మీదకి వచ్చి ఢిమాల్ ఢిమాల్ అంటాయి అన్నమాట. ఇట్లని అంటే నేను తీసుకున్న మనం కోసుకున్న గోంగూరకు సరిపడా అనమాట. గోంగూర ఒకవేళ మార్కెట్లో కొంటే అదొక 20-30 రూపాయలది అనుకోండి. ముందుగా ఏం చేయాలంటే అండి, ఎప్పుడైనా పచ్చిమిర్చి పెట్టిన తర్వాత వాటర్ ఉంటుంది కదా, ఇక అడిగిన వాటర్, అది పోసినాక ఆయిల్ వేసుకుంటే ఏంటంటే ఓకే చుట్టూ అంతా చిందకుండా ఉంటుంది. ఈ లోపల ఇది వండి కుక్కర్లో గోంగూర అంతా కూడా నేను నూనెలో వేయించను అనమాట. నేర్చుకోకుండా స్టీమ్లో ఉడకబెడతాను. నాకు ఈ కుక్కర్ ఉంది కనుక దానిలోకి చక్కగా పెట్టేశాను. ఒక విజిల్ వస్తే చాలన్నమాట, లేదు అంటే వాసన గట్టి అంటే స్టీమ్లో ఇడ్లీ పాత్రలో మూత మీద పెట్టినా కానీ ఉడుకుతుంది, లేదంటే స్టీమర్ ఉంటే దాని మీద పెట్టేసుకోవచ్చు అట్లా. ఇదిగోండి చూస్తున్నారా, మెంతులు కరెక్ట్గా 1 స్పూన్ అనుకోండి. ఆ మెంతులు చక్కగా కమ్మటి వాసన వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి దోరగా. ఆల్రెడీ మెంతి పిండి ఆవాల పిండి ఉంటే అది వేసుకోవచ్చు, నా దగ్గర కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రోటి పచ్చడి చక్కగా రోట్లో చేస్తున్నాం కనుక ఇది కూడా ఫ్రెష్గా వేద్దామని చెప్పి వేయించుతున్నాను. దానిలోకి కొద్దిగా ఆవాలు చూసారు కదా, అయ్యి అంత చాలు 1 స్పూను. మరీ ఎక్కువేమి వేయొద్దండి. ఇది యాక్చువల్గా అమ్మాళ్ళు ఏమి వేసేవాళ్ళు కానీ ఇది నా సొంత పెత్తనం, నాకు నచ్చుతుంది అట్లా వేస్తే అందుకని వేస్తున్నాను. ఈ మంచిగా వేగిపోయినాయి అనుకున్న తర్వాత దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. చూసారా దోరగా వేగిపోయినాయి మెంతులు ఆవాలు. ఆవాలు ఏమి వేగవసరం లేదు, మెంతులు మాత్రం వేగాలి. మూకుడు ఎలాగూ తడలేదు కనుక ఇప్పుడు చక్కగా కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి అనేది మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి. కాకపోతే ఏంటంటే రోటి పచ్చళ్ళు అన్నాక కాస్త కారం తగలేదు అనుకోండి అసలు మజానే ఉండదు కదా. నువ్వు వచ్చి ఇక్కడ పడుకున్నావా కాళ్ళ దగ్గర, నేను అసలే హడావుడిగా తిరుగుతూ ఉంటా. ఇదిగోండి చక్కగా ఈ మనము ఎలా అయితే పచ్చళ్ళకి వేయించుకుంటామో పచ్చిమిర్చి అలా ఏం చేసుకోవాలి, సేమ్ ప్రాసెస్ ఎండుమిర్చి చేసినా బాగుంటుంది.
కాకపోతే ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను. ఒకవేళ కారం తగ్గిన టెన్షన్ పడకండి, కొంచెం పచ్చికారం వేసినా ఈ కాంబినేషన్లో పచ్చిమిర్చి కారం రెండింటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నాకు ఇట్లాగే గోంగూర బాగా పుల్లగా ఉండి కారం తగ్గిందనమాట, అప్పుడు అదే పని చేసాను, చాలా బాగుంది. ఇవి మంచిగా వేగిపోయినాయండి, దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. ఇంత వేడి వేడి మనం రోట్లో వేయలేం కదా, సో వేడిగా షిఫ్ట్ చేస్తా. నువ్వు చేస్తావా? టుక్ టుక్ అంటది ఇప్పుడు కూడా, ఇక అదే టుక్ టుక్. నూరడం అనదు, చిన్నప్పుడు అంటే అన్నం, ఇప్పుడు కూడా నూరడం అను. ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, ఇదే ఆయిల్లో మూకుడు వేడిగా ఉండగానే పోపు కూడా పెట్టేసుకుందాము రెడీగా. కొంచెం పోపుకి ఒక 2-3 టేబుల్ స్పూన్లు అనుకోండి వేసుకోవాలి ఆయిల్. కొంచెం ఆయిల్ ఒక చుక్క పడితేనే టేస్ట్ ఉంటుంది. నీకు అట్లా ఉంది రాజయోగం, దాని కటింగ్ సరిగ్గా అరగుండు వేసుకుని, అరగుండు మేడం అరగుండు. ఇంకా పోపుకి మీకు తెలిసిందే కదండి, పోపు కొత్త ఏముంది మీ అందరికీ తెలుసు కదా. రోటి పచ్చళ్ళలోకి కొంచెం వెల్లుల్లిపాయ అనేది బాగా పడితే బాగుంటుంది, అంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఆవాలు, పప్పులు, నాకైతే ఈ శనగపప్పు ఇందులోకి పులుపు పీల్చుకుని ఊరుద్ది కదండి, ఆహా అప్పుడు చాలా బాగుంటుంది. ఆ మిరపకాయలు కూడా చక్కగా అన్నం తినేటప్పుడు ఆ మిరపకాయ కొరుక్కుంటే చాలా బాగుంటుంది. ఏంటి సునీత తిండి గురించి ఎంత చెప్తుంది అనుకుంటున్నారా? అంతే అండి, ఎంజాయ్ చేయాలి, ఏ పని చేస్తే ఆ పని ఎంజాయ్ చేయాలి. లాస్ట్లో కరివేపాకు. పోపు రెడీ అయిపోయింది. ఇలా ఆరిపోతే ఏంటంటే మనము రోట్లోకి వేసుకుని కలుపుకున్నా ఇబ్బంది ఉండదు, వేడిది కాదు కనుక. రోటి పచ్చడి అని చెప్పి గట్టి మీద పెట్టానని ఏమనుకోకండి, ఇందాక వచ్చిన పరిస్థితి లేదన్నమాట. ఇక అన్నిటికీ బాగాలేదు బాగాలేదని చెప్తే మళ్ళీ మీరు ఇది అవుతారని చెప్పట్లేదు. ఇదిగోండి ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా, అవి ఇందులోకి వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర కూడా కలిపేసి ముందు వీటిని బాగా కలిపి వీటిని బాగా మంచిగా మెత్తగా నూరాలి. అనుకున్నంత ఈజీ కాదు, బట్ చెయ్యి. ఏం చేస్తున్నావు సంజయ్? అదేంటిమా రుబ్బుతున్నావా? అందుకని రుబ్బుతున్నావా? అయ్యయ్యో అది పిండి రుబ్బడానికి, పచ్చడి రో ఇది కాదు, డ్రై దానికి కాదు. సరే అట్లా ఈజీగా అయిపోద్ది అని అనిపిస్తుంది, అంతే ఏమవుదు. మా మేడం గారికి అండి మిగిలిన పనులన్నీ బ్రహ్మాండంగా చేస్తుంది, ఒకళ్ళు ఇద్దరు పనులైనా చేసేస్తుంది ఒక్కటే, కానీ ఈ వంట సెక్షనే కొంచెం డౌట్ డౌట్ నాకు. అయిపోయింది అమ్మాయి గారికి. ఇప్పుడు ఇది మంచిగా నలిగిపోయింది కదండి, వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వద్దు ప్లీజ్ చేయని అమ్మ, గబగబా పని ఉంది. ఇదిగోండి ఒక వెల్లుల్లిపాయ పూర్తిగా. యూజువల్గా అయితే నేను వలవకోకుండానే వేస్తాను, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఏముంది, ఇదంతా మళ్ళీ మంచిగా టుక్ టుక్ చేసుకోవాలి. అంతేనా సంజు? ఇదిగోండి చూసారా, ఇట్లా మంచిగా నలిగిపోయింది కదా. ఇది మనము స్టీమ్కి ఉడకబెట్టుకున్న గోంగూర అనమాట. స్టీమ్లో ఈవిడ నాకు తెలుగు నేర్పిస్తుంది చూడండి. చెయ్యేందుకు చెయ్యేందుకు మా ప్లీజ్ ఇట్లాంటి తిక్కల పనులు చేస్తుంది సంజన. అన్నీ ఏదో పెద్ద కుదురుగాల కూన అనుకుంటారు, కూన అంటే పిల్ల నూరతానని చెప్పింది. నాకేం చేస్తుంది తెలుసా? పసుపు కాదు, పిండి దంచినప్పుడు అట్లాగే దంచుతారు. నువ్వు ఎప్పుడు చూసావే పసుపు దంచడం వీడియో? ఓకే, యూట్యూబ్ మాయ అయిపోయింది అంతా. ఇదిగోండి ఇది
కొంచెం చింతపండు అనేది పడుతుంది ఆ గోంగూర వగరికి. ఇది మనం వేసింది పులిహార గోంగూరం, అదే కనుక రెడ్ గోంగూరకి అయితే అసలు అవసరం లేదు. దీనికి కొంచెం పడుతుంది చింతపండు బదులు. ఇక్కడ నేను మామిడి తురుము వేస్తున్నాను, లేదు అంటే మనం కొంచెం ముందే నానబెట్టుకుని ఇందాక అన్ని నూరుకున్నాం కదా ఆ టైంలోనే నూరేసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తుందో తెలుసా అండి, వాళ్ళ డాడీ వస్తారు నైట్, ఒక్క నిమిషం, 1 వీక్ తర్వాత వస్తున్నారు అనమాట, వచ్చేసి ఇంకెళ్ళారు డాడీ. ఒక్క నిమిషం, నువ్వు చూపించింది బిహైండ్ ద సీన్స్ ఏం చూపించలేదు, ఇది పచ్చిమిర్చి నేనే దంచి చూపించలేదు. డాడీ నేను గోంగూర పచ్చడి చేశాను డాడీ, ఎంత బాగుందో చూడండి డాడీ అంటది. చెయ్యి యాడ్ చేసింది అంటే ఎందులో యాడ్ చేసాను, సారీ ఫ్లేవర్, నా చేతి ఫ్లేవర్ ఆబ్వియస్లీ మంచిది. చక్కగా నలిగిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఏంటంటే ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇది మనకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి, జొన్న రొట్లకి చపాతీలోకి. ఇంకా అసలు సంజన అయితే శాండ్విచ్ కూడా చేసుకుంటుంది దీంతో. ఇది మధ్యలో పెట్టుకుని మంచిగా కొంచెం కావాలంటే మైనీస్ రాసుకోవచ్చు, ఒక సైడ్ మైనీస్ రాసుకుని ఒక సైడ్ ఇది పెట్టేసి కొంచెం టోస్ట్ చేసుకుంటే. నా నోట్లో నీళ్ళు వస్తున్నాయి చెప్తుంటే. ఇది ఉల్లిపాయ ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు, నేను సరిపడా కొద్దిగా వేసాను. ఇంకంతేనండి, ముక్క ఏమి చితక్కకూడదు ఊరికే అట్లా అనాలంతే, ఆడించాలి బండ అంతే. ఇప్పుడు దీనిలోకి మనం పెట్టుకున్న పోపు, కూడా వేసేసి, అయ్యో పోపు నోరు అసలు లేదండి మా సంజన లాంటి వాళ్ళకి, అది కూడా డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇది ఊరికే కలిపేయాలంతే. ఇంకిప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుంటే వేడి వేడి అన్నంలోకి ఈ గోంగూర పచ్చడి ఒక ముద్ద పెట్టుకుని తింటే బాబా బాబా. పచ్చడి లేకపోతే ఏమైపోతాము అని నేను అన్నాను కదా లాస్ట్ టైంలో, నిజంగానేనండి పచ్చడి లేకపోతే ఏమైపోతాము అని చెప్పి కామెంట్స్ పెట్టారు కదా, ఏమంటారు. ఇంకా ఇప్పుడు దీన్ని కొంచెం స్టైల్గా ఏదన్నా మంచిగా జార్లోకి, యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టాలి అనుకుంటేనేమో గాజు సీసాలోకి తీసేసి పెట్టుకోండి. మా ఇంట్లో అయితే అన్ని రోజులు ఆగదు పచ్చడి, అందుకని నేను చెప్పి చక్కగా డైరెక్ట్గా దీనిలోకి తీస్తున్నాను. మర్చిపోయానండి మిమ్మల్ని రోల్ గురించి మళ్ళీ చెప్తున్నాను. ఇది రోడ్ ఎమ్మట అమ్ముతూ ఉంటారు డ్రమ్ములు బకెట్స్ ఇవన్నీ అలా. ఇది వీడియో కోసం అని పైదాకా పెడుతున్నాను, అంటే ఫోటో తీస్తే బాగుంటుంది కదా అని, తర్వాత మళ్ళీ తీసేస్తానులేండి. అలా దీనిపై ఈ పై పైన టాప్ టాపు లేచిపోద్ది, ఇందులోకి పచ్చడి వేసి కలుపుతాను, చిచ్చి అన్నం వేసి కలుపుతా. సో ఇదిగోండి మన గోంగూర పచ్చడి రెడీ. అసలు ఏమి వేస్ట్ అవనిచ్చే పనే లేదన్నమాట. పచ్చడి వేస్ట్ చేస్తే పాపం తగులుద్ది. అంతా ఆలోచిస్తున్నావే, కారం ఉందా కొంచెం, అంటే ఒక చుక్క నెయ్యి అంటే లాస్ట్లో కొంచెం ఒత్తుకలిసినట్టుంది ఇది. ఇంకానా కొంచెం, మరి వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు గోంగూర పచ్చడి ఎలా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇలాంటి కమ్మని వంటలు తిని జీవితాన్ని ఆస్వాదించాలి, మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత. Thank you.